అనేక విషయాల్లో తప్పకుండా ప్రబలమైన మార్పులు రావాలి దేశ రాజకీయాల్లో. దానికోసం నేను ఖచ్చితంగా స్టిక్ అయి ఉన్నా, కట్టుబడి ఉన్నా, ఆ స్టాండ్ మీద ఎట్టి పరిస్థితులలో ఆ స్టాండ్ మీద కొనసాగుతాం. మా టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఉంటాం, అదేవిధంగా ముందుకు సాగుతాం. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చేంజ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఇటువంటి దురదృష్టకరమైన దిక్కుమాలిన పరిస్థితులు ఉండద్దు. ఏం చెప్పినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి ప్రజలకు, దాన్ని అమలు చేయాలి. మోడీ గారు అన్నారా ప్రత్యేక హోదా ఇస్తాని, అంటే ఇచ్చి తీరాలి. అనలేదా నేను అనలేదు ఈ అని చెప్పాలి. రోజు పొద్దున అక్కడ ప్రజల ఆవేదన పడు, పార్టీల ఆవేదన పడు, ఏంది ఇది? దిస్ ఇస్ ఎ సీరియస్ నీడ్. పీపుల్ హావ్ సీన్, పీపుల్ ఆర్ వెక్స్డ్ నౌ. 70 years హావ్ గాన్ బై, 70 years హావ్ ఆల్రెడీ గాన్ బై. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టైం, ఇట్స్ ఎ వెరీ బిగ్ టైం. అందుకోసం ఆ మార్పుకు తప్పకుండా శ్రీకారం చుట్టబడుతుంది. ఎవరు ఎవరు పరిపాలించారండి దేశాన్ని? హూ రూల్ దిస్ కంట్రీ? అవుట్ ఆఫ్ 70 years, 5.5 years దేర్ వర్ సమ్ కోఆలిషన్ గవర్నమెంట్స్. ద ఎంటైర్ పీరియడ్ 64 years వాజ్ ఫుల్లీ రూల్డ్ బై ఈదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. కాంగ్రెస్ పోయింది, బీజేపీ వచ్చింది. ఏ మార్పు వచ్చిందండి? ఏం జరిగిందండి? కరీంనగర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి గారినో లేకపోతే మరొకరినో నేను తూలనాడిన వ్యక్తిగతంగా అని మాట్లాడుతున్నారు. అది 100% శుద్ధ తప్పు. ఐఎమ్ కండెమింగ్ ఇట్. ఒక ఆయన ప్రధానమంత్రిని విమర్శిస్తారా? రాజ్యాంగం ఇక్కడ ఉందా ప్రధానమంత్రి విమర్శించద్దా? ఉన్నదండి, ఉంటదా? దిస్ ఇస్ డెమోక్రసీ. అవసరము అని భావించిన సందర్భంలో దేశంలో ఎవరినైనా సరే విమర్శించేటువంటి అవకాశం ఇస్తుంది ప్రజాస్వామ్యం. డెమోక్రసీ ప్రొవైడ్స్ దట్ రూమ్. ఇంతకు దొంగ పని చేసిన వాళ్ళు, తప్పు పని చేసిన వాళ్ళు, కుంభకోణాలకు పాల్పడు వాళ్ళు, అక్రమ సంపాదనకు పాల్పడు వాళ్ళు భయపడతారు. కానీ మేము భయపడం, కేసీఆర్ భయపడు. ఆ అవసరం లేదు కేసీఆర్ కు. ముట్టుకొని చూస్తే తెలుస్తుంది కథ ఏందనేది. ఐ స్టాండ్ బై మై వర్డ్స్. ఆ విషయంలో నా వైఖరిలో మార్పు లేదు. నేను 70 నిమిషాలు మాట్లాడినా, 70 నిమిషాల్లో 2 నిమిషాలు మాట్లాడిన దానిన్న గాడిని పట్టుకొని గాడుని చిత్రీకరించి చొక్కాలు తీసుకుంటా ఉన్నారు. మరి మిగిలిన 68 నిమిషాలు మాట్లాడేది? దాని సమాధానం చెప్పలేంది. ఆ ఇష్యూలు పక్కే ఉన్నాయిగా. ఆ ఇష్యూలు నేను పెట్టినా కాబట్టి మీరు గగ్గవేర్లు ఎత్తి బెంబేలు ఎత్తిపోయి ఈ గాయి గాయ ఇల్లు పెడతా ఉన్నారు. యాక్చువల్ ఫ్యాక్ట్ మా కోసం మేము చేసుకున్నాం. మా పోలీసులు ఏముంది, ప్రజలను మమ్మల్ని ఏమనుకుంటారు, మా పార్టీని ఏమనుకుంటారు, మా నాయకులు ఏమనుకుంటారు చేసుకున్నాం. చేసుకున్నాం నేనేం చేయాలి? 2 సర్వేలు చేయించినాం, 6.5 లక్షల శాంపిల్స్. వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒక దానిలో 106 గెలుస్తామని వచ్చింది, ఇంకో దానిలో 103 గెలుస్తామని వచ్చింది. నేనేం చేయాలి దానికి? ఇవ్వ ఆయనేమో నేను సన్యాసం తీసుకుంటాను. నువ్వు సన్యాసం తీసుకుంటే మాకేంది? తీసుకోకపోతే మాకేంది? ఈ సన్యాసాలు తీసుకుంటూ రాజకీయాలు కొత్త కథ పోయింది. గడ్డాలు పెంచుడు, సన్యాసాలు తీసుకుంటు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో పేస్తా నాకైతే అర్థమైతే లేదు. నువ్వు గడ్డం పెంచుకున్నట్టుతో, నువ్వు సన్యాసం తీసుకున్నట్టుతో రాజకీయాలు